హీరో విశాల్ సంచలన కామెంట్స్ చేశాడు. సినిమా రిలీజ్ కోసం లంచం అడగడంతో ఇచ్చానన్నారు. సినిమా స్క్రీనింగ్ కోసం సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ కు లంచం ఇచ్చానని వ్యాఖ్యానించాడు. ముంబైలోని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ ఆఫీస్లో పరిస్థితి దారుణంగా ఉందన్న విశాల్ మార్క్ ఆంటోనీ సినిమా హిందీ వర్షన్ రిలీజ్ కోసం తాను లంచం ఇచ్చినట్లు వెల్లడించాడు. మూవీ స్క్రీనింగ్ కోసం 3 లక్షలు, సర్టిఫికేట్ కోసం 3.5 లక్షలు లంచం చెల్లించానన్నాడు. ఈ విషయాన్ని మహారాష్ట్ర సీఎం పీఎం మోడీ దృష్టికి తీసుకెళ్లనున్నట్టు తెలిపాడు. హీరో విశాల్ సంచలన కామెంట్స్ చేశాడు. సినిమా రిలీజ్ కోసం లంచం అడగడంతో ఇచ్చానన్నాడు. సినిమా స్క్రీనింగ్ కోసం సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ కు లంచం ఇచ్చానని వ్యాఖ్యానించాడు. ముంబైలోని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ ఆఫీస్లో పరిస్థితి దారుణంగా ఉందన్న విశాల్ మార్క్ ఆంటోనీ సినిమా హిందీ వర్షన్ రిలీజ్ కోసం తాను లంచం ఇచ్చినట్లు వెల్లడించాడు. మూవీ స్క్రీనింగ్ కోసం 3 లక్షలు, సర్టిఫికేట్ కోసం 3.5 లక్షలు లంచం చెల్లించానని అన్నాడు. ఈ విషయాన్ని మహారాష్ట్ర సీఎం పీఎం మోడీ దృష్టికి తీసుకెళ్లనున్నట్టు వెల్లడించాడు.